గుంటూరు టీడీపీలో మంత్రి గారి మంట. ఏపీ రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలో టీడీపీకి మంచి బలం ఉందని, దానిని కాపాడుకుని మరింత బలంగా వచ్చే ఎన్నికల నాటికి ఎదగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే గుంటూరు జిల్లాలో నేతలు తమ మానాన తాము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. గడిచిన ఏడాదిన్నర కాలంగా గుంటూరు జడ్పీ చైర్పర్సన్ వివాదం రగులుతూనే ఉంది. ఇక్కడ జడ్పీటీసీ చైర్పర్సన్ పదవిని తొలి 2.5 ఏళ్లు ముస్లిం సామాజిక వర్గానికి, తదుపరి 2.5 ఏళ్లు బీసీ సామాజిక వర్గానికి కేటాయించే ఒప్పందం కుదిరింది. దీంతో అంతా సజావుగా సాగుతుందని అనుకున్నారు. ఈ క్రమంలోనే ముస్లిం వర్గానికి చెందిన జానీమోన్ జడ్పీటీసీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. అయితే ఆమె 2.5 ఏళ్లు పూర్తి కాగానే ఈ పదవికి రాజీనామా చేయాలని ముందుగానే చేసుకున్న ఒప్పందం మేరకు ఆమె రాజీనామా చేయాల్సి ఉన్నప్పటికీ, టీడీపీలో తన భర్తకు ఉన్న పలుకుబడిని వినియోగించుకున్న జానీమోన్ పదవికి రాజీనామా చేయకుండా బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా అధికారం చలాయిస్తున్నారు. ఈ పరిణామం తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే దీనిని పరిష్కరించేందుకు ఈ విషయంలో కలగజేసుకోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును స్థానిక బీసీ నేతలు ఆశ్రయించారు. అయితే ఆయన విషయాన్ని కూలంకషంగా చర్చించి పరిష్కరించాల్సి ఉంటే ఆయనే వివాదాన్ని పెంచి పోషిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముస్లిం మహిళ జానీమోన్కు అనుకూలంగా ప్రతిపాటి మాట్లాడుతున్నారని బీసీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఈ పరిణామంతో గుంటూరులో బీసీలు టీడీపీలోనే ఉంటామని, కానీ తమకు అనుకూలంగా లేని వ్యక్తులకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పుల్లారావు ఏం ఆశించి ముస్లింలకు వత్తాసు పలుకుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను గమనిస్తున్న వారు పుల్లారావు పార్టీకి ఎసరు పెడుతున్నారా ఏంటి అనే సందేహాలు వ్యక్తం చేశారు. నిజానికి మంత్రిగా ఉన్న పుల్లారావు బాధ్యతాయుతంగా పార్టీ బలోపేతం కృషి చేయాల్సిన పరిస్థితి ఉంటే, ఆయన దీనికి విరుద్ధంగా జానీమోన్కు మద్దతు పలకడం ఎంతమేరకు సమంజసమని కూడా అంటున్నారు. నిజానికి పార్టీకి బీసీ ఓట్లు ఓటర్లు అత్యంత ప్రధానమైతే మంత్రి వ్యవహార శైలి బీసీలను మానసికంగా కూడా కుంగదీస్తోందని వారు వాపోతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే బీసీ ఓటర్లు వచ్చే ఎన్నికల్లో రెబల్గా మారే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వ్యవహారాన్ని అధిష్టానమైన చక్కదిద్దుతుందేమో చూడాలి.